రీత్యా నేషనల్ బుక్స్ ఆఫ్ ఇండియాకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన బాల సాహిత్యాన్ని భారతదేశంలో వచ్చిన బాల సాహిత్యాన్ని చదివే అవకాశం కలిగింది చదవడమే కాకుండా దాదాపు నలభైకి పైగా పిల్లల కోసం కథల పుస్తకాన్ని అనువాదం చేసే అవకాశం కలిగింది నేను ఇంతకుముందు అన్నట్టు బతుకమ్మ పాటలు ఒకటి పిల్లల కోసం కొత్తగా పరిచయం చేయడం ఒకటి అంటే బతుకమ్మ బతుకమ్మ తెలంగాణ జీవితంలో భాగమే కానీ బడి పిల్లలకు ఎందుకు చేయకూడదు చిన్నపిల్లలకి ఎందుకు వస్తుంది అది ఒకటి రాయడం జరిగింది చాలా మంది పేరెంట్స్ పుస్తకాలు కొనుక్కొని పోతున్నారు ఎందుకంటే పిల్లలు గిఫ్ట్ ఇవ్వడానికి పండుగలప్పుడు ఇచ్చే గిఫ్ట్ చాక్లెట్స్ ఏ విధంగా ఇస్తున్నామో ఆ చాక్లెట్ను ఈ పుస్తకానికి పెట్టివ్వండి లేదా వాళ్ళకు బొమ్మలు ఇస్తాం ఆ బొమ్మను ఈ పుస్తకంతో కలిపివ్వండి చాలు పిల్లలు పుస్తకాన్ని ప్రేమిస్తారు పుస్తకం అప్పుడు నేను నేను కోరుకున్నట్టు జెండా లాగా రెపరెపలాడుతుంది నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అక్షరం అతిథి డాక్టర్ పత్తిపాకమోహన్ గారు ఆయన రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని బాల్య సాహిత్యంలో అందుకున్నారు బాల్యల తాత బాపూజీ అన్న పుస్తకానికి ఆయన కవి కథకులు విమర్శకులు బాల్య సాహిత్యవేత్త ఆయనతో మాట్లాడి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం నమస్తే పత్తిపాకమోహన్ గారు నమస్కారం మీరు రాసిన తొలి పుస్తకం తెగిన పోగు దీర్ఘ కవిత గురించి చెప్పండి నేను పుట్టింది పెరిగింది చేనేత నేపథ్యం ఉన్న సిరిసిలలో నా చిన్నప్పటి నుంచి నా బాల్య నుంచి బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్న వృత్తి అది ఎనభైవ దశకంలో సిరిసిల్ల పేరు చెప్పగానే ప్రతిరోజు ఆత్మహత్యలు గుర్తొచ్చేవి ఈ నేపథ్యంలో నేను ప్రత్యక్షంగా చూస్తున్న ఆ వృత్తికి చెందినవాణ్ణి కాబట్టి మా ఊళ్ళో ఒకే రోజున ఒక కుటుంబం అంతా కూడా సాఫ్ట్ డ్రింక్లో విషం కలుపుకొని తాగి ఆత్మహత్య చేసి సామూహికంగా ఆ కుటుంబం మొత్తంలో ఒకే ఒక ఐదు సంవత్సరాల అమ్మాయి బతికింది అది చూసిన తర్వాత ఎందుకు ఆ రాత్రి బాగా డిస్టర్బ్ అయ్యి ఆ రోజే దీర్ఘకవిత రాయడం మొదలుపెట్టుకున్నాను దాని పేరు తెగిన పోగు అంటే ఒక సిరిసిల నేపథ్యంగా నేను కూడా చేనేత బతుకుల చిత్రంగా నా దీర్ఘ కవితను మలిచాను అప్పటివరకు చేనేత కార్మికులకు సంబంధించి కవిత్వం వచ్చింది కానీ దీర్ఘకవిత రాకపోవడంతో అది నాది మొదటగా గుర్తించబడింది తెలుగులో గజల్ ప్రక్రియ దాని పరిశీలన అని మీ పరి పరిశోధన గ్రంథం గురించి చెప్పండి నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తయిన తర్వాత పిహెచ్డీ చేయాలన్న ఆలోచన కలిగినప్పుడు ఆచార్య గోపి గారు మహాకవి నారాయణ రెడ్డి గారు వీళ్ళని సంప్రదించాను అయితే నేను కవిత్వంలో వివిధ అంశాలు తీసుకొని పోయినప్పుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర నీ పరిశోధనలో ఉండాలి ఎవరు ముట్టుకొని అంశాన్ని ముట్టుకున్నట్టయితే బాగుంటుంది అన్న నారాయణ రెడ్డి గారి సూచన మేరకు ఆచార్య గోపి గారిని సంప్రదించి అప్పటివరకు కూడా తెలుగులో అనేక ప్రక్రియ రూపాల మీద పరిశోధన జరిగింది అయితే గజల్ ప్రక్రియ మీద పరిశోధన జరగలేదు జరగకపోవడంతో ఆచార్య తంగడి కిషన్ రావు గారు మార్గదర్శకులుగా తెలుగులో గజల్ ప్రక్రియ పరిశీలన అంశంపై తొలి పిహెచ్డీని గజలపైన నేను పూర్తి చేశాను ఉస్మాని విశ్వవిద్యాలయం రెండు వేల ఒకటిలో నాకు డాక్టరేట్ పట్ట అవార్డు అయ్యింది బాల సాహిత్యవేత్తగా మీరు ఎన్నో అనువాదాలు చేశారు ఆ అనువాదాల గురించి చెప్పండి కవిత్వం రాస్తున్న విమర్శ రాసిన లేదా ఇతర రూపాల్లో ప్రక్రియల్లో ఏది రాసినప్పటికీ కూడా పంతొమ్మిది వందల ఎనభై తొంభై ప్రాంతం నుంచి బాల సాహిత్యాన్ని అంతకంటే ముందు చవేవాన్ని రాయడం కొద్దిగా అలవాటు అయింది అయితే తొంభై ఏడులో మిత్రుడు వేదాంత సూర్య ప్రోత్సాహంతో పిల్లల కోసం కవుల్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో రాయడం ప్రారంభించాను అదే సమయం లోపల ఇతర భారతీయ భాషల్లో వస్తున్న కథల్ని ఇతర భారతీయ భాషల్లో పిల్లల కోసం వస్తున్న సాహిత్యాన్ని చదవాలి నాకు తెలిసిందే ఒక ఇంగ్లీష్ ఒకటి ఎప్పటివరకు హిందీ చదువుకున్నప్పటికి కూడా ఇంకా చదివి అర్థం చేసుకునేంతగా పరిచయం లేదు కాబట్టి నాకు తెలిసిన ఆంగ్లంలో వచ్చిన కథల పుస్తకాన్ని చదవడం ప్రారంభించాను ఆ తర్వాత ఉద్యోగరీత్యా నేషనల్ బుక్ ఆఫ్ ఇండియాకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన బాల సాహిత్యాన్ని భారతదేశంలో వచ్చిన బాల సాహిత్యాన్ని చదివే అవకాశం కలిగింది చదవడమే కాకుండా దాదాపు నలభైకి పైగా పిల్లల కోసం కథల పుస్తకాన్ని అనువాదం చేసే అవకాశం కలిగింది దాంట్లో భారతీయ కథలున్నాయి విదేశీ కథలున్నాయి హిందీ తెలుగు కొన్నిసార్ల కన్నడ మాధ్యమంగా నేను నా అనువాదాన్ని పూర్తి చేశాను అట్లా దాదాపు నలభై వరకు పిల్లల కోసం కథల పుస్తకాలు అనువాదం చేశాను అనువాదలే కాకుండా మీరు రాసిన రచనలో చాలా ప్రక్రియని ప్రవేశపెట్టారు అంటే బాల సాహిత్యంలో ఇప్పుడు నిజానికి పిల్లలకు సంబంధించి బతుకమ్మ పాటల్ని బతుకమ్మ పాటలు అనగాని మనం వినే రెగ్యులర్ పాటలు ఒకటి ఉన్నాయి కానీ పిల్లలకు కూడా బాల్య సాహిత్యంలో కూడా వాళ్ళు పాడుకునే బతుకమ్మ పాటలు ఉన్నాయని ఆ పుస్తకం గురించి దాని నేపథ్యం గురించి చెప్పండి బతుకమ్మకు మా సంస్కృతి కాకుండా మనకు అవినాభావ అవినోభావ సంబంధం ఉంది కాబట్టి నేను బాల సాహిత్యాన్ని పరిశీలిస్తున్న క్రమంలో బతుకమ్మను ఎక్కువగా ఆడేది పిల్లలే అయితే పిల్లలకు పాటలు లేవు కదా అని నాకు ఆలోచన కలిగినప్పుడు పిల్లల కోసం బతుకమ్మ పాటలు రాయాలి అది కూడా వాళ్ళు ఏ విధంగానైతే రైమ్స్ నాన్ సెన్స్ రైమ్స్ పాడుకుంటారు అట్లా సులభంగా వాళ్లకు ఒక్కసారి చదువుతనే కంటత వచ్చేట్టుగా ఉండాలన్న ఆలోచనతో ఒకేసి పువ్వు వేసి చందమామ పేరు మీద బాలల కోసం బతుకమ్మ పాటలు రాయడం జరిగింది ఇప్పుడు చాలా నాకు ఆశ్చర్యం ఏంటంటే మా పిల్లలే కాకుండా అనేక మంది పిల్లలు ఆ పాటలు పాడుతున్నారు అంటే ఇప్పుడు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో శ్రీలక్ష్మి మహిమలు ఉయ్యాలో అంటే ఏ విధంగా పెద్దవాళ్ళు వాడతారో అట్లా పిల్లలు నేను రాసిన బతుకమాపరాలు పడలు నాకు సంతోషాన్ని కలిగిస్తుంది బాలల తాత బాపూజీ అన్న పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు ఆ పుస్తక నేపథ్యము ఆ పుస్తకంలో ఏముందో వివరించండి మహాత్ముడు ఎప్పుడు ప్రతి తరానికి స్ఫూర్తి ఇప్పుడే కాదు మరో వంద తరాలకైనా మా ఆయన నడిచిన మార్గం ఆయన చూపిన తొవ్వ ఆయన ఆచరించిన ధర్మం అదంతా కూడా భారతీయ సమాజానికే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గొప్ప పతాకలాగా మార్గదర్శకంగా ఉంటుంది అయితే మహాత్మా గాంధీ గారి నూట యాభై జన్మదినం సందర్భంగా ఏదైనా రాయాలి అన్న ఆలోచన కలిగింది మొదటగా గాంధీ కథల్ని అంటే గాంధీ జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఆయన ఆత్మకథలు రాసుకున్న కథ కావచ్చు ఇతరత్ర మనం చెప్పగా విన్నే కావచ్చు అన్నింటినీ కూడా గాంధీ కథల పేరు మీద రాసుకున్నాను అంటే కథల కంటే కూడా ఒకవేళ గేయంగా చెబితే బాగుంటుంది అనే ఉద్ద ఉద్దేశంతో మాతృరచందస్తులో బాలల తాత బాపూజీ అనే గాంధీ కథనంతా కూడా ఆత్మకథ నేప నేపథ్యంగా చదివిన దాని నేపథ్యంగా నేను చదువుకున్న ఇతర భారతీయ భాషలో వచ్చిన గాంధీకి సంబంధించిన కథల నేపథ్యంగా కొన్ని కొత్త విషయాలు కూడా తెలిసినవి చదివినవి నేపథ్యంగా ఛందస్సులో బాలల తాత బాపూజీ అనే గాంధీ గేయ కథని దానికి తోడు పది గాంధీకి సంబంధించిన పాటల్ని కూడా గేయాల్ని నేను దాంట్లో పొందుపరిచాను ఆ పుస్తకానికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది దానిలో చాలా అంటే నాకు గాంధీ నేను బాల్యాన్ని చూసిన గాంధీ విన్న గాంధీ చదివిన గాంధీ అన్నింటిని కూడా నేను నిజానికి కొన్ని రాసుకున్న పాటలు కూడా నేను స్వీయ అనుభూతి చెంది రాసుకునేవే ఒక దగ్గర నేను అన్నాను జగ శిరమెత్తిన స్వేచ్ఛకు నీ పిలక ప్రతీక అని అంటే గాంధీ పిలక అది ఒక జెండా లాగా ఉంటుంది అది స్వేచ్ఛకు ప్రతీక అట్లా నాకు గాంధీ గారి పట్ల కలిగిన ఆలోచనలు కూడా రాసుకున్నాను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను నేటి తరానికైనా రేపటి తరమైనా గాంధీని పరిచయం చేస్తే ఆ తరం అంతా కూడా అద్భుతంగా ఎదిగే అవకాశం ఉంటుంది గాంధీని పరిచయం చేయాలి వివేకానందని పరిచయం చేయాలి ఈ దేశం కోసం లేదా ఇక్కడి ఈ మట్టి కోసం తప్పించిన ప్రతి ఒక్కరిని పరిచయం చేసినట్టయితే రేపటి తరం తప్పకుండా గొప్పగా ఎదుగుతుంది ఆ నమ్మకం నాకుంది మీరు రాయడానికి తీసుకున్న ప్రతి వస్తువుని కూడా వస్తు వైవిధ్యంతో కూడిన అంశాలే అయితే ఆకుపచ్చని పాటని ప్రకృతికి సంబంధించి తీసుకొచ్చిన గేయ సంపు ఒకటి ఉంది దాని నేపథ్యం గురించి నేను బాలసాహిత్ రాస్తున్న క్రమంలో కథలు రాశాను పిల్లల కోసం వ్యాసాలు రాశాను అనువాదాలు చేశాను ఆయనప్పటికీ కూడా ఎక్కువగా గేయం పట్ల ఎందుకంటే అది నారాయణ రెడ్డి గారిని చూడడం వల్ల కావచ్చు లేదా ఆయన గేయాన్ని చదువుతున్నప్పుడు చెందిన అనుభూతి వల్ల కావచ్చు నేను ఎక్కువగా పిల్లల కోసం గేయాల్ని రాశాను దాంట్లో నేను పిల్లలకంటే ఇంట్లో మనం ఉపయోగించే మరుగుదొడ్డి నుంచి ఉపయోగించి పడవేసే చెత్త వరకు కూడా ఆరు బయట మలమూత్ర విసర్జన ఎంతో తప్పు కదా అని మొదలు పెడుతూ పిల్లల కోసం అంటే దాదాపుగా దాంట్లో ముప్పై గేయాలు ఉంటాయి ఆ ముప్పై గేయాలు కూడా కేవలం పర్యావరణం తర్వాత ఇంట్లో ఉన్న వ్యర్థాలని ఎలా ఉపయోగించాలి ఎలా వాటిని జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి ఆకుపచ్చని పాటగా పేరు పెట్టాను మీరంటే మరొకటి గుర్తొచ్చింది నేను రాసిన పుస్తకాల్లోనే అఐ అని మరొకటి ఉంది అవును అఐ ఏంటంటే అది తెలుగులో నాన్ సెన్స్ రైమ్స్ ఎండ ఎందుకు ఉండకూడదు అని అప్పటికే భూపాలన్న అంటే బాల తను బాలలయల పేరు మీద బాలగేయాలు రాశారు తనేమో బాలగేయాలు రాశారు కదా నేను నాన్ సెన్స్ రైమ్స్ ఇంగ్లీష్లో ఉన్నట్టు తెలుగు ఎందుకు ఉండకూడదు అన్న కాన్సెప్ట్తో ఆ అనే పేరు మీద నాన్ సెన్స్ రైమ్స్ రాయడం జరిగింది ఇది ఆ రెండు పుస్తకాలు పిల్లల కోసం కవులను పరిచయం చేశారు ఆ కవులను పరిచయం చేసిన క్రమంలో మనకి అంటే చూసుకున్నట్లయితే ఎలాంటి కవులని మీరు ఎంపిక చేసుకుని వాళ్ళ కోసం పరిచయాలు చేశారు పత్రికల ద్వారా పరిచయం ఏంది పిల్లల కోసం మన కవులు అన్న శీర్షికనే దాదాపుగా ఒక రెండున్నర సంవత్సరాలు మొగ్గ శీర్షిక పేరు మీద పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి కవులని పరిచయం చేశాను ఇది ఎందుకు చేశానంటే నేను సిరుపూరు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు మా విద్యార్థులు కొంతమంది ట్యాంగ్ మీద విగ్రహాలు చూశారు అనుకోకుండా హైదరాబాద్కి వచ్చి ఆదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతం అది నన్ను అడిగిన వాళ్ళు తెలుగు సార్ని కాబట్టి సార్ మేము హైదరాబాద్లో ఆ పక్కకు బొమ్మలు చూసినాం సార్ ఆ బొమ్మలు ఎవరు అన్నారు అనగానే నాకు అనిపించింది సరే పిల్లల్ని పరిచయం చేయడానికి కానీ నేను కాగితం మీద రాసి స్కూల్లో బోర్డు మీద అతికించాను అప్పుడు నాకు అనిపించింది నా పిల్లల్లాగానే ఇతర పిల్లలకు కూడా తెలుసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో నన్నయ్య కంటే ముందు నుంచి అంటే శాతవాహన్ నుంచి మొదలుపెట్టి దాంట్లో నేను తొంభై ఏడులోనే ఆది కవి పాల్కూరికి అని రాశాను నన్నయ్యను శబ్దశాసనుడు అన్ని పరిచయం చేస్తూనే తొంభై ఏడులోనే నన్న నేను పాల్కూరికి ఆది కవి అంటూ పరిచయం ఎందుకంటే నేను స్వతంత్ర కవి అని కాబట్టి ఆ తర్వాత అట్లా దాదాపుగా ఒక రెండు సంవత్సరాల వరకు ప్రాచీన కవులందరినీ పరిచయం చేశాను తర్వాత మళ్ళీ భారతీయ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతాన్ని పరిచయం చేశాను ఆ తర్వాత ఆధునిక కవిని పరిచయం చేశాను వాటిని మొదటి భాగాన్ని అంతా కూడా పుస్తకంగా తీసుకొస్తే అది గ్రూప్ వన్ గ్రూప్ టూ పిల్లలు బాగా ఉపయోగపడింది వాళ్ళకు మీరు విమర్శకులుగా మీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి తర్వాత బాల సాహిత్యవేత్తగా ఇటు రావడానికి గల కారణం ఏమిటి నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే నా మీద మా తాత ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆయన అచిలయోగి తర్వాత అరగరామస్వామి గారి శిష్యురాయన అంతేకాకుండా మా పెద్దతాత ప్రతిపాక విశ్వనాథం గారు ఆయన చందమా పథకం తెప్పించేది ప్రారంభం నుంచి ముగింపు వరకు మా పెద్ద మీనత్త ఉండేది ఇందిరాబాయి తను ప్రతిరోజు రాట్నం ముందు కూర్చోబెట్టుకొని మాకు కథలు తను తెలుగున్న దేశంలో అచ్చైన ప్రతి నా తన ఇంటికి వచ్చేది తనకు కాళ్ళు ఉండకపోయేది పోలియో వల్ల కాళ్ళు తన ఇంట్లో రాట్నం ముందే కూర్చునేది కానీ అప్పుడు అచ్చైన ప్రతి పుస్తకం తన ముందుకు వచ్చేది వాటిని చదివి మా కథలు కథలుగా చెప్పేది ప్రభావం నా మీద మొదటి నుంచి ఉండి బాల సాహిత్యాన్ని చందమామని బాగా చదవడం ప్రారంభమైంది ఆ తర్వాత పిల్లల కోసం పుస్తకాలు ఎక్కువ చదవడం ప్రారంభించాను ఉద్యోగరీత్యా వచ్చిన తర్వాత అది ఇంకా ప్రబలంగా అటు వృత్తిలో భాగంగా ప్రవృత్తిలో భాగంగా ట్రెండ్ అయింది ఇక విమర్శ నేను మొదటగా ప్రారంభమైంది కవిగా విమర్శకునిగా నేను రెండు వేల సంవత్సరంలోనే నా మొదటి పుస్తకాన్ని కౌముదీ పేరు మీద విమర్శను తీసుకొచ్చాను బంతిపూలు కవిత్వంతో పాటు నా విమర్శనే మొదటి పుస్తకం నాది వచ్చిన వాటిల్లో కౌముదీ పేరు మీద తీసుకొచ్చాను మీరు కథలు గేయాలు ఇలా చాలా రకాల ప్రక్రియలని రాశారు అయితే నాకు తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే ఈ ప్రక్రియలని అంటే బాల్య సాహిత్యంలో మీరు ప్రవేశపెట్టిన లేకుండా మీరు తీసుకొచ్చిన మీరు రాసిన ప్రక్రియల గురించి వాటి రూపాల గురించి చెప్తే బాగుంటుంది అని అదే ఇప్పుడు నేను దాదాపు అన్ని కవిత ప్రక్రియల రూపాలన్నీ కూడా సామాన్య అన్నీ ఒకే ఉన్నప్పటికీ కూడా నేను ఇంతకుముందు అన్నట్టు బతుకమ్మ పాటలు ఒకటి పిల్లల కోసం కొత్తగా పరిచయం చేయడం ఒకటి అంటే బతుకమ్మ బతుకమ్మ తెలంగాణ జీవితంలో భాగమే కానీ బడి పిల్లలకు ఎందుకు చేయకూడదు చిన్నపిల్లలకి ఎందుకు వస్తుంది అది ఒకటి రాయడం జరిగింది తర్వాత ఈ నాన్సెన్స్ రైమ్ని బాలలయలు పేరు మీద మళ్ళీ ఇటీవల ఏం చేస్తున్న గతంలో నా మిత్రుడు పెండం జదీశ్వర్ తెలంగాణ భాషలో జీవ భాషలో కథలు రాసేవాడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏకే రామాంజన్ మొదలు పెట్టుకొని నిన్న మొన్నటి పరిశోధకు సేకరించిన అనేక కథల్ని వాటిలో నాకు నచ్చినవి పిల్లలకు బాగా నచ్చుతాయి అనుకున్న వాటిని తెలంగాణ భాషలో రాసి వాటిని ప్రతి వారం ఒకటి చొప్పున పిల్లలకు అందిస్తున్నాను ఇదే కాకుండా అంటే బాల సాహిత్య చరిత్ర నిర్మాణం చేస్తున్న క్రమంలో ఇక్కడ కూడా తెలంగాణ బాల సాహిత్యవేత్తల పరిచయం కాలేదు రికార్డు కాలేదు కాబట్టి సంవత్సరం నరగా నేను స్వాతంత్రానికి ముందు నుంచి ఉన్న అంటే పొట్లపల్లి రామారావు గారు మొదలుకొని గుడు రాఘవేందర్ గారు జీరాములు గారు మన వేముగడి నరసింహాచార్యులు గారు ఆదిరాజు వీరధరావు గారు ఆ తరం నుంచి మొదలుకొని నిన్న మొన్న నా తర్వాత రాస్తున్న తరం వరకు కూడా దాదాపు ఇప్పటికీ నూట ముప్పై మంది బాల సాహిత్యవేత్తల్ని పరిచయం చేశాను ఇంకా బహుశా నాకు తెలిసి ఇంకొక వంద మందిని కూడా బహుశా పరిచయం చేస్తాన నమ్మకం నాకుంది ఇది అంటే తెలంగాణలో పుట్టినవాడిగా ఇక్కడ బాల సాహిత్యాన్ని చదువుకున్నవాడిగా ఇక్కడి రచయితలు పరిచయం చేయడం నా బాధ్యతగా నేను చేస్తున్న పని మీరు ఇప్పటిదాకా రాసిన పుస్తకాలు ఇరవైకి పైన ఉంటాయి అండ్ అనువాదాలు కూడా చాలా ఎక్కువే అండ్ ఈ ఈ మధ్య కాలంలో ఇతర భాషల్లో కూడా అనువాదాలు అవుతూ ఉన్నాయి ఇదంతా ఒక అయితే మీరు చేస్తున్న ఉద్యోగం ఏదైతే ఉందో బెంగళూరులో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఉద్యోగం మీ అభిరుచికి రెండిటికీ అనుసంధానం చూసుకున్నట్లయితే ఆ ఉద్యోగం మీకు ఎలా సాహిత్యానికి ఉపయోగపడుతుంది వృత్తి ప్రవృత్తి రెండు ఒకటి కావడం చాలా అరుదు నాకు అది యాదృచ్ఛికమో లేకుంటే కలిసి వచ్చిన అవకాశమో నా వృత్తి ప్రవృత్తి రెండు ఒకటి కావడం నేను పుస్తకాలు చదవడం నాకు ఇష్ట ఆసక్తి అయితే పుస్తకాలు చదివిన పుస్తకాలు అచ్చివేయడం నా ఉద్యోగం నేను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలోని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియాలో తెలుగు సంపాదకునిగా ప్రస్తుతం సదర్న్ రీజన్ బెంగళూరు కేంద్రంగా ఉన్నటువంటి దక్షిణ భారతదేశానికి ప్రాంతీయ అధికారిగా ఉన్నాను అట్లా నాకు అంది వచ్చిన అవకాశం అంటే ఇప్పుడు దాదాపు ఐదు భారతీయ దక్షిణ భారత భాషలతో కలిసి పని చేయడం ఒకటి అక్కడ ఆ ప్రాంతాన్ని తిరగడం ఒకటి ఈ మరికొద్దిగా పైకి వెళితే ఇది విదేశాల్లో ఉన్నటువంటి అనేకమంది వివిధ సందర్భాల్లో వెళ్ళడం అక్కడి భాషా సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ఇవన్నీ కూడా నాకు వృత్తిరీత్యా కలిగినటువంటి ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను ఇక్కడ హై హైదరాబాద్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు నాకు ఉస్మాని విశ్వవిద్యాలయం ఒక విశాల ప్రపంచాన్ని పరిచయం చేసింది కానీ నా ఉద్యోగం మొత్తం ప్రపంచాన్నే నా అంటే ముందడిగి తీసుకొచ్చి నాకు అద్దంలో చూపించినట్టుగా చూపించింది కాబట్టి నా ఉద్యోగం అనేది నాకు ఒక కలిసి వచ్చిన అవకాశం దానికి తోడు నేషనల్ బుక్ ఆఫ్ ఇండియాలో బాల సాహిత్యం ప్రధానమైన ఒక అంశం కాబట్టి దాదాపు యాభై భారతీయ భాషల్లో దానిలో అంటే లిపిలి ఉన్న భాషలు లిపిలేని భాషలు ఉన్నాయి ఆంగ్లంతో కలిపి ఆ యాభై భాషలతో పనిచేస్తున్న క్రమంలో హిందీ ఇంగ్లీష్ కన్నడ ఈ భాషల నేపథ్యంగా వాటిని చదివే అవకాశం రావడంతో కొంతవరకు నాకు నాకున్న చిన్న జ్ఞానం కొద్దిగా వికసించేందుకు అవకాశం కలిగింది నేషనల్ బుక్ ట్రస్ట్కి సంబంధించి మీరు వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేశారు బాల సాహిహిత ఆ వర్క్షాప్స్ గురించి చెప్పండి నేను నేషనల్ బుక్ ట్రస్ట్లో జైన్ కాకంటే ముందు కూడా సిరిసిల్ల కేంద్రంగా పిల్లల కోసం కార్యశాలలు పెట్టడం ఇవాళ ఒక మాట మాత్రం చెప్తాను నేను ఇవల్ల మనం ఈ కార్యశాల సంస్కృతిని చూసినట్టయితే అది తెలుగు నాట అద్భుతంగా పరిడబిలుతుంది బాలల కోసం వర్క్షాప్స్ పెట్టడం ఆ పెట్టిన వర్క్షాప్లో పుస్తకాలు తేవడం ఆ పుస్తకాలను అచ్చవేయడం అనేది అది తెలుగులోనే రెండు రాష్ట్రాలు ఎక్కువగా కనిపిస్తుంది నాకు తెలిసి మా మిత్రుడు గరిపల్లి అశోక్ గారు సేకరించిన దాని ప్రకారం ఇటీవల అంటే గత పది సంవత్సరాలుగా తెలుగులో బడి పిల్లలు అంటే మన పదో తరగతి లోపల పిల్లలు రాసిన పుస్తకాలు నాలుగు వందలకు పైగా అచ్చయితే మూడు వందల అరవై ఒక్క తెలంగాణ నుంచే వచ్చినాయి తెలంగాణ బడిపిల్లలు రాసినాయి అది ఒకటి ఇక రెండవది దాదాపుగా నేను ఎన్బిట్లో జేఏన్ఏ కంటే ముందు తర్వాత కలిపి రెండు వందలకు పైగా కార్యశాలల్లో పాల్గొన్నాను నిర్వహించాను కూడా దానిలో నేషనల్ బుక్ ట్రస్ట్ కార్యశాలలు ఉన్నాయి సాహిత్య అకాడమీ ఉన్నాయి రంగినేయన్ చారిటబుల్ ట్రస్టీ ఉన్నాయి తర్వాత చింతోజి బ్రహ్మయ్య ట్రస్ట్ ఉన్నాయి ఇట్లా అనేక ట్రస్టులు తెలంగాణ సాహిత్య అకాడమీలో కలిపి చేసినవి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ బడిపిల్లల కోసం చేసినాయి తర్వాత మాడభుశీ లలితాదేవి గారు ఆవిడ కూడా అంటే ప్రతి సంవత్సరం ఇరవై వేలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యశాల సంస్కృతి నేను మొదలుపెట్టింది కాదు కానీ ఆ జరుగుతున్న కార్యశాలలకు నా ఉద్యోగరీత్యా ఆసక్తి రీత్యా నా వ్యక్తిగతంగా కూడా నేను భాగం కావడంతో దాదాపు రెండు వందలకు పైగా కార్యశాలల్లో పాల్గొన్నాను భవిష్యత్తులో కూడా పాల్గొనే ఉంటాను జరుపుతానన్న నమ్మకం నాకుంది ఈ రోజుల్లో పిల్లల్ని చూసుకుంటే ఫోన్లో పట్టుకొని ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూసుకుంటూ ఆ పాటలు వినుకుంటూ ఈ పద్ధతి ఒక సంప్రదాయంగా మారిపోయింది పుస్తకాలంటే చాలా దూరంగా పారిపోతున్నారు అయితే పిల్లల్ని పుస్తకాల వైపు మళ్లించడానికి ఎటువంటి ప్రయోగాలు చే చేస్తే బాగుంటుంది లేదంటే వాళ్ళని మళ్లించడానికి మనం అనుకునే ట్రిక్స్ లాంటివి ఏమైనా నేను ఒకటే నమ్ముతాను రమేష్ పుస్తకం మనిషి చేతిలో జెండాల రెపరెపలాడాలి పుస్తకం మన సంస్కృతికి చిరునామా కావాలి పుస్తకం మనిషికి చిరునామా కావాలనేది నా నమ్మకం అయితే మనం ఎటువంటి ప్రయత్నాలు చేసిన అవసరం లేదు పిల్లల్ని మనం షాపింగ్ తీసుకెళ్తున్నాం ఐస్ క్రీమ్ కొనిస్తున్నాం కూల్ డ్రింకులు కొనిస్తున్నాం అడిగిన బొమ్మలు కొనిస్తున్నాం అట్లా అడిగినా అడగకుండా పిల్లలకి పుస్తకాన్ని కొనియండి లేదా ఇక్కడ పుస్తకం మేళా జరుగుతుంది ఆ పుస్తక మేళాకి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి పిల్లల కనుకనే కనిపించేదండి రంగుల బొమ్మలు అందమైన బొమ్మలు సరే నా తరం ఆ తర్వాత నా తరం తర్వాత రెండవ తరం కాబట్టి నా తరం ఏం జరిగింది మేము చందమాలు బాలమిత్ర కథల పుస్తకాలు లాంటివి చదువుకున్నాం కారణం ఏంటంటే అప్పుడు మాకు టీవీ లేదు మొబైల్ లేదు కంప్యూటర్ లేదు ల్యాప్టాప్ లేదు ఆ టీవీ కూడా మా ఇంట్లో బహుశా రిలయన్స్ వరల్డ్ కప్ అప్పుడు ప్రవేశిందంటే అంటే డెబ్ ఎనభైవ దశకంలో ప్రవేశించింది అంతవరకు మాకున్న ఏకైక వ్యాపకం పుస్తకాలు చదువుకోవడమే ఇప్పుడు పిల్లలు పుట్టడంతోనే ల్యాప్టాప్ కనిపిస్తుంది కంప్యూటర్ కనిపిస్తుంది కాబట్టి మనం పిల్లలకి అక్కడ ఎలాంటి తప్పు లేదు మన వాళ్ళను మనం మన పని నుంచి దారి మళ్లించడానికి మనమే వాళ్ళకి ఇస్తున్నాం ఎట్ పిల్లకి ఏ విధంగానైతే మనం ఈ గార్జెట్స్ ఇస్తున్నామో అదే విధంగా పుస్తకాలను అందించినట్టయితే తప్పకుండా పిల్లల పుస్తకాన్ని ఆనందిస్తారు ఎందుకంటే ప్రత్యేకంగా చూస్తున్నాం మనం కూడా ఇప్పుడు మనం ఒక వెళ్తాం దేవాలయంలో ఒక మూలకు వచ్చిన లైబ్రరీ పెట్టండి ఒక మసీదుకి వెళ్తాం అక్కడ పెట్టండి ఒక చర్చికి వెళ్తాం అక్కడో పది పుస్తకాలు అంటే ఆయా మతాలకు ధర్మాలకు సంబంధించిన పుస్తకాలనే పెట్టండి రైల్వే స్టేషన్కి వెళ్తాం అక్కడ పెట్టండి బస్ స్టాండ్కి వెళ్తాం అక్కడో పది పుస్తకాలు పెట్టండి హాస్పిటల్కి వెళ్తాం అక్కడో పది పెట్టండి అంటే పిల్లలకు మనం కేవలం ఒక వారి పుస్తకం అనేది బడిలోనే కనిపిస్తుంది అన్న ఆలోచన పిల్ల కలిగినప్పుడు అది ముట్టుకొని వస్తువులా కనిపిస్తుంది అదే పుస్తకం ఇంట్లో బయట మా ఎక్కడ పడితే అక్కడ పుస్తకం కనిపించినప్పుడు ఓహో ఇది మాకోసమైన ఆలోచన కలుగుతుంది కాబట్టి మనం దేవుణ్ణి పరిచయం చేసినట్టే ధర్మాన్ని పరిచయం చేసినట్టే లేదా ఇతర అన్ని రకాల పరిచయం చేసినట్టే పుస్తకాన్ని పరిచయం చేసినట్టయితే పిల్లలు పుస్తకాన్ని ప్రేమిస్తారు మొదటగా ఆ పుస్తకాన్ని ముట్టుకున్నప్పుడు పిల్లల్లో కలిగే ఆలోచన అనుభూతి మనకు తెలుసు కాబట్టి మనం వాళ్ళ పుట్టినరోజులప్పుడు లేదా పండుగలప్పుడు ఇప్పుడు దసరాకు నేను చూశాను బెంగళూరులో చాలామంది పేరెంట్స్ పుస్తకాలు కొనుక్కొని పోతున్నారు ఎందుకంటే పిల్లలు గిఫ్ట్ ఇవ్వడానికి పండుగలు అప్పుడు ఇచ్చే గిఫ్ట్ చాక్లెట్స్ ఏ విధంగా ఇస్తున్నామో ఆ చాక్లెట్ను ఈ పుస్తకానికి పెట్టివ్వండి లేదా వాళ్ళకు బొమ్మలు ఇస్తాం ఆ బొమ్మను ఈ పుస్తకంతో కలిపివ్వండి చాలు పిల్లలు పుస్తకాన్ని ప్రేమిస్తారు పుస్తకం అప్పుడు నేను నేను కోరుకున్నట్టు జెండాలాగా రెపరెపలాడుతుంది రీసెంట్గా ఒక వార్త చదివానంటే ఒక బార్బర్ షాప్లో ఒక వ్యక్తి కటింగ్ చేసుకోవడానికి ఎవరైనా వస్తే పుస్తకాలు చదవాలి పుస్తకాలు చదివే వాళ్ళకి కొంత రాయితీ తగ్గిస్తున్నాడు సో ఇట్లాంటివి చూసినప్పుడు అంటే చదువుకోనిటువంటి ఒక వ్యక్తి పుస్తకాల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఈ రోజుల్లో ఉన్నటువంటి చాలామంది అండి చదువుకొని కూడా అంటే ఉద్యోగంలో మునిగిపోయి ఉండొచ్చు కానీ పుస్తకాల్ని ఇగ్నోర్ చేస్తున్న వైనాన్ని మనం చూస్తూనే ఉన్నాం అయితే మీరు కేరళకు సంబంధించి మూడుసార్లు ఒక ఫెస్టివల్కి వెళ్ళినట్టున్నారు దాంట్లో ఒక ట్రాన్స్లేషన్కి సంబంధించి నేను ఒక విషయాన్ని చదివాను మీ గురించి అంటే లైక్ అక్కడే మనకి ఒక పనిస్తే మనం వెంటనే అప్పుడే ట్రాన్స్లేట్ చేసే దాని గురించి ఆ అనుభవం గురించి చెప్పండి నేను ఎంతముందు అన్నాను రమేష్ మితోని నాకు వృత్తినిత్య దొరికిన అవకాశం విదేశాలకు వెళ్ళడం అనేది అక్కడ కూడా ఇలాంటివి నేను చూశాను అబ్జర్వ్ చేశాను ఇది కేరళది మాత్రం కవిగా నేను మంత్రి కృష్ణమోహన్ మంద తర్వాత మందరం హైమూతి గారు మేము ముగ్గురం కూడా పట్టాంబి పోయిట్రీ ఫెస్టివల్కి పోయినాం ప్రతి సంవత్సరం జరుగుతుంది పట్టాంబిలో కేరళలో సరే అదే కాకుండా తుంచన్ ఫెస్టివల్ అయ్యప్ప పనికర్ పోయే ఫెస్టివల్ సదరన్ సౌత్ ఇండియా పోయే మీరు ఇవన్నీ పోయినప్పటికీ కూడా ఇక్కడ నేను గమనించింది మీరు మంచి ప్రశ్న అడిగారు ఏంటంటే నాలుగు భారతీయ దక్షిణ భారతదేశ భాషల నుంచి కవులు పిలుస్తారు ఒక ముగ్గురు తెలుగు కవులు ముగ్గురు తమిళ కవులు ముగ్గురు కన్నడ కవులు అక్కడ పది మంది మలయాళ కవులు ఉంటారు మేము ఈ ముగ్గురం ముగ్గురం కలిపి పది మంది తొమ్మిది మంది అవుతాం వాళ్ళు పది మంది ఓ రెండేళ్లకు ముందుగానే మనకు ఆ మలయాళ కవులు రాసిన కవిత్వాన్ని ఆంగ్ల వర్షన్ తర్వాత త మలయాళం వర్షన్ మనకు పంపిస్తారు అందుబాటులో ఉంటే హిందీ వర్షన్ కూడా పంపిస్తారు వాటిని చదువు ఉంటారు చదివిన తర్వాత ఆ మూడు రోజులు ఆ వర్క్షాప్లో ఏం జరుగుతుందంటే మేము ఏ కవిని అయితే చదువుకున్నామో ఆ కవి మాతో అక్కడ ప్రత్యక్షంగా కూర్చుంటాడు మూడు రోజులు కూర్చొని ఆయనతో మాట్లాడుకుంటూ ఆయన కవిత్వాన్ని తెలుగు భాషలో అనువాదం చేస్తాం ఆ కవి మళ్ళీ మా ముగ్గురు కవులది ఒక్కొక్క కవిత మలయాళ భాషలోకి అనువాదం చేస్తారు అట్లా ఒక ఆదాన లాగా జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మలయాళ భాషలో ఉన్న ఒక పది మంది కవులు తెలుగు భాషలోకి పరిచయం అవుతారు తమిళలోకి పరిచయం అవుతారు కన్నడలోకి పరిచయం అవుతారు కన్నడ తమిళ తెలుగు దేశం నుంచి వెళ్ళిన మేము ముగ్గురం మలయాళ భాషలోకి అంటే తొమ్మిది మంది మిమ్మల్ని మలయాళ భాషలోకి పరిచయం పరిచయం అవుతుంది ఇట్లా ఇది ఆదాన్ ప్రధాన్ ఇది బహుశా ప్రతి భారతీయ భాషలో చేసినట్టయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు నచ్చిన కవిని నేను అనువాదం చేస్తున్నాను నాకు నచ్చిన రచయితని అనువాదం చేస్తున్నాను అట్లా కాకుండా అకాడమీలు విశ్వవిద్యాలయాలు అనువాద సంస్థలు ఈ లెక్కన అంటే ఒక్కొక్క భారతీయ భాషను ఎన్నుకొని లేదా దక్షిణ భారతదేశంలో ఉన్న నాలుగు భాషలు ఎన్నుకొని ఇట్లా అక్కడున్న కవుల్ని ప్రత్యక్షంగా కూర్చోబెట్టి సరే లేని కవులే కూడా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు చేసినట్టయితే గొప్ప సాహిత్యం ఒక భాషలోంచి మరొక భాషలోకి పోతుంది ఆదాన్ ప్రదాన్ తప్పకుండా జరుగుతుంది ఇవి అకాడమీలు చేస్తే బాగుంటుంది అప్పుడు నాకు తెలిసి ప్రతి భాష కవి ఇంకొక భాషలోకి పరిచయం అవుతాం సాధారణంగా క్రియేటివిటీ అనగానే మనం కథలు రాస్తుంటాము ఏవో క్రియేట్ చేస్తాం కానీ మీదంతా కూడా భిన్నంగా ఉంది ఎందుకంటే ఒక పద్ధతి అక్కడ సంప్రదాయము భాష లేకుండా ఆ కవుల జీవితాన్ని పరిచయం చేయడం అంటే ఇది వినూత్నమైన కార్యక్రమం అని చెప్పవచ్చు అయితే ఒకప్పుడు వచ్చిన బాల్య సాహిత్యానికి ఇప్పుడు వచ్చిన బాల్య సాహిత్యానికి మధ్య మీరు గమనించిన వ్యత్యాసాన్ని చెప్పండి ఉంటుంది ఎందుకంటే తరాలు మారుతున్నప్పుడు మారుతున్న పరిస్థితులు సాంకేతిక ఎదుగుదలన్నీ కూడా సాహిత్యం మీద ప్రభావం చూపుతాయని నమ్మినామని నేను ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు నా కథలో దయ్యాలు భూతాలు ఉండేవి నేను చదువుకున్నప్పుడు నా కథలో మంచివాడు చెడ్డవాడు ఉండేవాడు నేను చదువుకున్నప్పుడు నా కథలో రామాపురం రంగాపురం ఉండేది అయితే ఇవల్ల పిల్లలు ఇంట్లో కూర్చొనే ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు మొబైల్లో ఇప్పుడు ఈ తరానికి కూడా అవే రామాపురాలు రంగాపురాలు అవే నీతి కథల్ని పరిచయం చేస్తే బహుశా ఎంతవరకు అందుతాయి అనేది కూడా ఆలోచించవచ్చు ఈ నేపథ్యంగా నేను ఇటీవల గమనించాను అనేక మంది రచయితలు చెప్పేటప్పుడు పిల్లలకి కథలు చెప్తున్నప్పుడు జంతువుల కథలు చెప్తే ఆసక్తిగా కనపరుస్తారు కానీ అదే జంతువుల కథని రాసి అందించిన పిల్లలంతా చదవకపోవచ్చు కాబట్టి పిల్లలకు ప్రధానంగా నేను నమ్మేది ఏంటంటే బాలలకు కథ చదవగానే లేదా ఏదైనా సాహిత్య రూపాన్ని చదివినప్పుడు ఆనందం ప్రధానంగా ఉండాలి ఆనందం మొదటగా ఆనందం కలగాలి దాన్ని ఆస్వాదించాలి మమేకం కావాలి ఆ తర్వాత మనం చెప్పే నీతైనా మరొకటైనా పిల్లలకి ఎక్కుతుంది తప్ప మొదటగానే ఇప్పుడు చేదుమందు పోస్తే ఎవరు తాగరు నీతి చేదుమందని నేను అనను కానీ వారికి ఎట్లా ఉండాలి వారితో కలిసి ఆడాలి కలిసి మాట్లాడాలి కలిసి పాడాలి అట్లా ఎట్లా నచ్చుతుందో పిల్లలకు ఆ విధంగా కాబట్టి ఆనందాన్ని కలిగించాలి ఆ తర్వాత మనం చదువుకునే నీతులు ఆ తర్వాత జీవన రీతులు లేకుంటే నడవడికి సంబంధించిన కథలు ఇవన్నీ చెప్తే బాగుంటుంది అంతేకాకుండా మనం పిల్లల్ని ఏదైతే రేపటి పౌరులని రేపటి మనకి మార్గదర్శకులని రేపటి ప్రపంచానికి వారసులని అనుకుంటాము అదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచించడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటికీ కారణమైంది మాత్రం ఒక వైజ్ఞానిక స్పృహలడానికి అన్నిటికి కూడా కారణం ఆనందమే ప్రధాన కారణం ఆ తర్వాత వాళ్ళే నీతి కథలు చదువుకుంటారు వాళ్ళే మంచి చెడ్డల కథలు చదువుకుంటారు వాళ్ళే సంస్కృతి సంప్రదాయాల కథలు చదువుకుంటారు వాళ్ళే దేవుళ్ళు దయ్యాల కథలు చదువుకుంటారు ఇప్పుడు చాలా రకాల పత్రికలు చూస్తుంటాం చాలా రకాల మ్యాగజైన్స్ ఉంటాయి అంటే పిల్లలకు సంబంధించి ప్రత్యేకంగా మ్యాగజైన్స్ లాంటివి పత్రికలు ఉన్నాయి మనకి చాలా పత్రికలు ఉన్నాయి గతంలో అసలు పిల్లల గురించే ఇప్పటికీ ఒక అంటే బాధాకరమేషన్ తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి గతంలో చందమామ బాలమిత్ర బొమ్మరిల్లు బుజ్జాయిలు ఇలాంటి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు లేవు అవి మధ్యలో బాలశీలం వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు మాత్రం నాకు తెలిసి మూడే ప్రధానంగా కనిపిస్తున్నాయి ఒకటి మొలక రెండు బాలబాట మూడు నాని సరే సంప్రదాయ అనేటువంటి బొమ్మరిల్లు బుజ్జాయి లాంటివి ఇట్లా మూడు మాత్రం ప్రధానంగా కనిపిస్తున్నాయి ధన్యవాదాలు పత్తిపాక మోహన్ గారు చాలా విషయాల్ని మా స్టూడియోకి వచ్చి మాతో పంచుకున్నారు ముఖ్యంగా బాల సాహిత్యం కోసం ఈరోజు ఎంత చర్చ అవసరమో ఎన్ని పుస్తకాలు అవసరమో దానికి మించి మీరు చెప్తున్న విషయాలు తెలుసుకుంటుంటే చాలా ఇంకా జరగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి రావాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయని అనిపిస్తూ ఉంది ఇలాగే మీరు రచనలు కొనసాగి సాగించాలని కోరుకుంటున్నాము విన్నారు కదండి పత్తిపక్క మోహన్ గారితో మాట్లాడి మనం ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాం ముఖ్యంగా పిల్లల ప్రపంచం గురించి పిల్లల సృజనాత్మకత గురించి పిల్లలకు కావాల్సిన దాని గురించి ఇలా ఎన్నో విషయాలు తీసుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనకు బయటపడుతూ ఉంటాయి మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం అంతవరకు సెలవు